మంత్రి కొండా సురేఖ, నటుడు నాగార్జునకు మధ్య ఉన్న వివాదంలోనికి ఇప్పుడు హీరోయిన్ పూనమ్ కౌర్ కూడా మధ్యలోనికి వచ్చేసారు. ఇదే అంశం ఆధారంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ని కూడా టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఆయన్ని కూడా గట్టిగా ట్రోల్ చేస్తున్నారు. నాగార్జున పైన, నాగార్జున కుటుంబం పైన, సమంత పైన మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు అత్యంత అనుచితంగా ఉండడంతో వివిధ వర్గాల నుంచి, సినీ ప్రముఖుల నుంచి, రాజకీయ నాయకుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో నిన్న నాగార్జున కూడా వెంటనే మంత్రి కొండా సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలి, ఉపసంహరించుకోవాలి అని ట్విట్టర్లో డిమాండ్ చేయడంతో కొండా సురేఖ అయితే ఆ వ్యాఖ్యల్ని తాను వెనక్కు తీసుకుంటున్నాను, ఎవరైనా మనసును ఒప్పించి ఉంటే చింతిస్తున్నానంటూ కూడా, అంటే సారీ చెప్పలేదు కానీ దాదాపు అలాంటి రిప్లై ఆమె వైపు నుంచి వచ్చింది. ఆ వ్యాఖ్యల్ని తాను వెనక్కు తీసుకుంటున్నానని కూడా చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యలు విపరీతంగా ప్రజా బాహుళ్యంలోనికి వెళ్ళిపోవడంతో జరగాల్సిన నష్టం అయితే జరిగింది. అటు కొండా సురేఖ నిన్న నాగార్జున చేసిన విజ్ఞప్తి మేరకు తన వ్యాఖ్యల్ని వెనక్కు ఉపసంహరించుకున్నప్పటికీ నాగార్జున మాత్రం వెనక్కు తగ్గలేదు. ఆయన ఏకంగా కొండా సురేఖపై పరువు నష్టం దావా కూడా వేశారు నాంపల్లి కోర్టులో. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు కూడా ఈ వివాదాన్ని ఇంతటితో ఆపేయాలి, కొండా సురేఖ తన వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకున్నారు కాబట్టి ఇంతటితో ఆపండి అని చెప్పారు. అయితే సినీ ప్రముఖుల నుంచి చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, రవితేజ, వెంకటేష్ ఇలా చాలామంది, దాదాపు జూనియర్ ఎన్టీఆర్ ఇలా దాదాపు అందరి నుంచి కూడా ఈ వ్యాఖ్యలపైన విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. కొండా సురేఖను విమర్శిస్తూ వాళ్ళు చాలా తీవ్రంగానే స్పందించారు. నాగార్జునకు చెప్పాలంటే నాగార్జునకు మద్దతుగా స్పందించారు. అయితే మధ్యలో హీరోయిన్ పూనమ్ కౌర్ కూడా ఒక అంశాన్ని లేవనెత్తారు. గతంలో పోసాని కృష్ణమురళి తనపైన కొన్ని వ్యాఖ్యలు చేశారు ప్రెస్ మీట్లో, మరి అప్పుడు ఈ సినీ ప్రముఖులంతా ఎందుకు స్పందించలేదు అంటూ ఒక ట్వీట్ చేసేశారు పూనమ్ కౌర్. గతంలో ప్రెస్ మీట్లో పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలు ఏంటి అంటే, ప్రస్తుతం ఏపీలో చాలా కీలకమైన పొజిషన్లో ఉన్న ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు పంజాబ్ హీరోయిన్కి కడుపు చేసి ఆమెను బలవంతంగా అపార్షన్ చేయించారు ఆమెకు అని కూడా పోసాని కృష్ణమురళి గతంలో ఒక ప్రెస్ మీట్లో ఆరోపించారు. ఆ వ్యాఖ్యలపైన ఎందుకు మీరంతా స్పందించలేదు అప్పట్లో అన్నది పూనమ్ కౌర్ వాదనలాగా కనిపిస్తోంది. అంటే అప్పట్లో ఉన్న సినీ ప్రముఖులంతా బహుశా ఆ నాయకుడు అలా చేసి ఉంటారని నమ్మి సైలెంట్గా ఉన్నారా, లేకుంటే హిపోక్రసీతో, నయవంచనతో, ఆత్మవంచనతో, కుటిల ఎత్తుగడలతో సినీ ప్రముఖులంతా సైలెంట్గా ఉన్నారా అన్నది కూడా చూడాలి. పూనమ్ కౌర్ ప్రశ్న అయితే సమంజసమైనదే, ఎందుకంటే ఈ వ్యాఖ్యలు ఎంత తీవ్రమైనదో ఆ వ్యాఖ్యలు అంతకంటే తీవ్రమైనది. పంజాబ్ నటి అంటే పూనమ్ కౌర్ కూడా పంజాబ్కి సంబంధించిన ఆమె స్వయంగా ఈరోజు ట్వీట్లు చేశారంటే తన గురించే పోసాని కృష్ణమూర్తి ఆ వ్యాఖ్యలు చేశారన్నది అర్థమవుతుంది. మరి ఆ రోజు ఆమెకు మద్దతుగా ఎందుకు ఏ సినీ ప్రముఖుడు మాట్లాడలేదు అన్న వాదన ఉంటుంది. మొన్ననే ఇటీవలే మరో ట్వీట్ కూడా పూనమ్ కౌర్ చేశారు. తాను ఏది జానీ మాస్టర్ ఎపిసోడ్ తెరపైకి వచ్చినప్పుడు తాను గతంలో ఇదే మా దగ్గర త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద కంప్లైంట్ చేశాను, ఆయన మీద ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేవు అని కూడా ఆమె ప్రశ్నించారు ట్విట్టర్లో. త్రివిక్రమ్ పైన ఆమె కంప్లైంట్ చేసిన విషయం కూడా మొన్నటి వరకు చాలామందికి తెలియదు. దానిపైన కూడా మా నుంచి కానీ, చిత్ర పరిశ్రమ నుంచి కానీ, చిత్ర పరిశ్రమ పెద్దల నుంచి కానీ ఆమెకు మద్దతుగా, ఒక మహిళా హీరోయిన్కు మద్దతుగా ఎక్కడా కూడా స్పందన అయితే లేదు. అంటే దీన్ని బట్టి చూస్తుంటే సినీ ప్రముఖులు కూడా చాలా సెలెక్టివ్గా తమకు కావాల్సిన వారి కోసమే, తనకు అత్యంత విలువైన వాళ్ళకు ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రమే స్పందిస్తారా అన్న ఒక అభిప్రాయం కూడా ఉంది. ఈరోజు నాగార్జున కుటుంబం చిత్ర పరిశ్రమలో చాలా పెద్ద కుటుంబం కావడంతో ఆయనకు మద్దతుగా ఇంతమంది స్పందిస్తున్నారు. కానీ మరి పూనమ్ కౌర్ విషయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏదో అన్యాయం చేశారని ఆమె మాకు ఫిర్యాదు చేసినప్పుడు అదేలా అంటూ ఆమెకు అండగా వచ్చిన వాళ్ళు కూడా లేదు. అంటే దీన్ని బట్టి బాగా లెక్కలేసుకొని మనం ఎవరి మీద స్పందిస్తే పెద్దగా ఇబ్బంది ఉండదు, ఎవరి వైపు ఉంటే మనకి లాభము, ఎవరి వైపు నిలబడితే అనవసరంగా నష్టపోతాము, ఇలాంటి లెక్కలు వేసుకొని మరి చిత్ర పరిశ్రమలోని వాళ్ళు స్పందిస్తూ ఉన్నారా అన్న ఒక అభిప్రాయం కూడా పూనమ్ కౌర్ వ్యాఖ్యల్ని బట్టి, ఈ పూనమ్ కౌర్ ఎపిసోడ్ చూసిన అనేక మంది చిన్న చిన్న నటి మనులకు సంబంధించిన వ్యవహారాల్లో కూడా ఎవరు స్పందించకపోవడం, వీటన్నిటి చూసినప్పుడు అయితే చిత్ర పరిశ్రమ మీద, చిత్ర పరిశ్రమ పెద్దల మీద ఈ అభిప్రాయం అయితే ఉంది. అయితే అప్పుడు స్పందించలేదు కాబట్టి ఇప్పుడు కూడా స్పందించకూడదు అన్నది కూడా కరెక్ట్ కాదు. అప్పుడు స్పందించి ఉండాలి, ఇప్పుడు కూడా స్పందించడం అన్నది కరెక్ట్. ఎందుకంటే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు కూడా చాలా దారుణమైనవి. కొండా సురేఖ వ్యాఖ్యలు సమంత కంటే నాగార్జున ఫ్యామిలీకి మరీ ఎక్కువ డ్యామేజ్ చేశాయి. ఆమెను ఒత్తిడి చేశారు, ఆమె ఒప్పుకోలేదు అని చెప్పారు. అంటే ఆమె ఒప్పుకోలేదని చెప్పడం ద్వారా సమంతకు కొద్ది వరకు ఆమె బాగా నిలబడ్డారన్న ఇంప్రెషన్ ఇచ్చినప్పటికీ కూడా ఆ వ్యాఖ్యల ద్వారా కూడా ఆమెకు సమంతకైతే నష్టం జరిగింది. ఇక నాగార్జున ఫ్యామిలీ ఒత్తిడి చేశారు అనేవి చాలా అత్యంత దారుణమైన వ్యాఖ్యలు. నాగార్జున కుటుంబానికి మొత్తం పరువును అంతా బజార్లోనికి తీసుకొచ్చినంత పని చేశారు కొండా సురేఖ. ఆ వ్యాఖ్యల్ని కూడా ఖండించాలి. ఆధారాలు లేకుండా ఇలా ఆమెను కేటీఆర్ని టార్గెట్ చేయపోయి వీళ్ళందరినీ టార్గెట్ చేశారు. ఇప్పుడు మొత్తం ఎపిసోడ్లో కేటీఆర్ అనే వ్యక్తి లేడు, బయటపడిపోయారు. కేటీఆర్కు కాకుండా ఇది నాగార్జున వర్సెస్ కొండా సురేఖ లాగా వ్యవహారం మారిపోయింది.
కేటీఆర్ అనే వ్యక్తి మాకు సంబంధం లేదంటున్నారు. ఇక్కడ ఇంకా చెప్పాలి, బీఆర్ఎస్ పార్టీ గురించి కూడా చెప్పాలి. సోషల్ మీడియాలో ఈ మధ్య బీఆర్ఎస్ వాళ్ళు కొద్దిగా ఎక్కువగానే మహిళా మంత్రుల్ని, మహిళా ఎమ్మెల్యేల పట్ల ట్రోలింగ్ చేస్తున్నారన్న అభిప్రాయం కూడా ఉంది. అంటే ఒక బీఆర్ఎస్ అనే కాదు, కాంగ్రెస్ వైపు నుంచి కూడా చేసే వాళ్ళు ఉన్నారు, అన్ని పార్టీల్లోనూ ఉన్నారు. వీళ్ళని నియంత్రించుకుంటే, రాజకీయ పార్టీలు నియంత్రించుకుంటే, ఈ బూతులు మాట్లాడే వాళ్ళు ఇష్టానుసారం మహిళల్లో అంటూ గౌరవం లేకుండా మాట్లాడి ఈ సెక్టార్ని టార్గెట్గా చేసుకొని రాజకీయ పార్టీలను నియంత్రణ చేసుకుంటే, ఎదుటి వాళ్ళ ఇళ్లలోని ఆడవాళ్ళే కాదు సొంత ఇళ్లలోని ఆడవాళ్లకు కూడా సేఫ్గా ఉంటుంది. వాళ్ళ మర్యాద గౌరవ మర్యాదలను కూడా కాపాడుకున్న వాళ్ళు అవుతారు. మనకుంది కదా అవతల వాళ్ళంటే, అవతల వైపు నుంచి కూడా ఆకతాయిలు ఉంటారు, తిరిగి యువతల కుటుంబంలోని, యువతల పార్టీలోని ఆడవాళ్ళని కూడా ట్రోల్ చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి దీన్ని ఏ స్థాయిలో కూడా ఏ రాజకీయ పార్టీ సమర్థించకుండా ఉండాలి. ఇక ఎన్టీఆర్ని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు బాగా గట్టిగా టార్గెట్ చేస్తున్నారు ఈ ఎపిసోడ్ ద్వారా. ఎన్టీఆర్ కూడా చాలా కొండా సురేఖ వారుడు వ్యాఖ్యలు చాలా దిగజారుడుగా ఉన్నాయి, ఇలాంటి వ్యాఖ్యల్ని సహించేదే లేదు అంటూ కూడా ఒక ట్వీట్ చేశారు. ఇది చేయంగానే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ రోజు నారా భువనేశ్వరి పైన కొందరు వ్యాఖ్యలు చేసినప్పుడు స్పందించని ఎన్టీఆర్ ఈరోజు స్పందిస్తున్నారు. సొంత ఇళ్లలో ఆడవాళ్ళ పైన ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు మాట్లాడరు, కానీ బయట వాళ్ళ కోసం అయితే మీరు మాట్లాడతారా అంటూ రకరకాలుగా ట్వీట్లు ట్రోలింగ్ చేస్తున్నారు. నిజానికి ఆ రోజు జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు భువనేశ్వరి మీద కొందరు వ్యాఖ్యలు చేసినప్పుడు ఆ ఎపిసోడ్కి సంబంధించి. ఆ రోజు కూడా ఇది చాలా దారుణమైన రాజకీయాలు, దిగజారు రాజకీయాలు, ఆడవాళ్ళని గౌరవించడం అనేది మన సంస్కారం అంటూ ఆయన మాట్లాడారు. కానీ ఆ రోజు జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడినా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకి ఎందుకు ఆ డోస్ సరిపోలేదంటే రెండు కారణాలు ఉన్నాయి. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంది, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డిని ఎన్టీఆర్ బూతులు తిట్టలేదే, అందుకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు సంతృప్తి చెందలేదన్న ఒక వాదన ఉంది. కానీ అది కూడా నిజం కాదు. ఎన్టీఆర్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం పార్టీకి దూరం చేయాలి అన్నది వాళ్ళ టార్గెట్. అందుకే ఆ రోజు భువనేశ్వరి ఎపిసోడ్లో ఆయన చాలా హుందాగా, చాలా గట్టిగా స్పందించినప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ అంతేనా స్పందించేది, ఏది మామూలుగా సరదాగా స్పందించేశారు, చాలా లైట్గా తీసుకొని మాట్లాడారు అన్నట్టుగా ట్రోల్ చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీ శ్రేణులకు జూనియర్ ఎన్టీఆర్ మీద ఒక విషాన్ని నింపే ప్రయత్నం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ నాయకత్వ పగ్గాలకి పోటీ వస్తారన్న ఉద్దేశంతోనే ఒక ప్రణాళికాబద్ధంగా తొలి నుంచి కూడా జూనియర్ ఎన్టీఆర్ను టార్గెట్ చేయడం, జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి కాదు వైసీపీకి మద్దతుగా ఉంటారంటూ ప్రచారం చేయడం, ఇలా రకరకాల ప్రచారాలు చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీ క్యాడర్లో జూనియర్ ఎన్టీఆర్ మీద మెల్లగా ఒక విషయాన్ని, వ్యతిరేకతను నింపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అందులో భాగంగానే ఆ రోజు భువనేశ్వర్ మీద ఆయన స్పందించినప్పటికీ కూడా అది ఆ డోస్ సరిపోదు అంటూ ఎదురు మాట్లాడారు. ఆ రోజు స్పందించారు, ఈరోజు స్పందించారు జూనియర్ ఎన్టీఆర్ అయితే, దాంట్లో అనుమానం లేదు. అయితే ఓవరాల్గా ఒకటే, రాజకీయ నాయకులు మొదట తమతో ఉండే సోషల్ మీడియాలో తమ వీరాభిమానులుగా చెప్పుకుంటున్న వ్యక్తులు అనుచితంగా, దారుణంగా, నీచంగా మాట్లాడుతూ ఉంటే దాన్ని ఎంకరేజ్ చేయకూడదు, దానివల్ల లాభాలు ఉండనే ఉండవు, భూమరాంగై సర్వనాశనం అయిపోతారు ఎవరైనా కూడా, చాలా దారుణమైన ఫలితాన్ని చవి చూడాల్సి కూడా వస్తుంది, ఆల్రెడీ కొన్ని ఎక్స్పీరియన్స్లు కూడా కొన్ని రాజకీయ పార్టీలకు ఉన్నాయి, ఇలా బూతులు తిట్టడం, సోషల్ మీడియాలో ఇష్టానుసారం ఆడవాళ్ళ మీద అనుచితంగా దాడి చేయించడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయన్నది లైవ్లో కూడా చాలా కనపడతాయి. కాబట్టి ఏ పార్టీ వాళ్ళైనా సరే, అవతల పార్టీ ఆడవాళ్ళనే కదా అంటున్నారని సైలెంట్గా ఉంటే, అవతల వాళ్ళు కూడా మళ్ళీ యువతల పార్టీలోనే ఆడవాళ్ళని, ఆ కుటుంబాలకు సంబంధించిన మహిళల్ని అలాగే టార్గెట్ చేస్తారు. కాబట్టి ఈ ఎపిసోడ్ని మాత్రం ఎక్కడ ఏ లెవెల్లో కూడా సమర్థించకూడదు. అట్ ది సేమ్ సినిమా వాళ్ళు కూడా ఒక పెద్ద పెద్ద సెలబ్రిటీలు, పెద్ద పెద్ద టాప్ హీరోల కుటుంబాలకు సంబంధించిన ఇబ్బందులు వచ్చినప్పుడే కాకుండా చిన్న చిన్న యాక్టర్లకు, చిన్న చిన్న నటీమణులకు, చిన్న చిన్న హీరోయిన్లకు, వాళ్ళకు ఇబ్బంది వచ్చినప్పుడు కూడా నిజాయితీగా, ధైర్యంగా, వాళ్ళకు అన్యాయం చేసిన అవతల వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే ధైర్యంగా వచ్చి నిలబడినప్పుడే అసలైన హీరోయిజం అనిపించుకుంటుంది. అలా కాకుండా సెలెక్టివ్గా అన్యాయం చేసిన వ్యక్తి పెద్ద పెద్ద వాళ్ళైతే వాళ్ళతో మనకు గొడవ ఎందుకులని సైలెంట్గా ఉండడం, లేదు మనం ఈ అంశంలో మాట్లాడినా మనకు ఎలాంటి నష్టం లేదని కొన్ని సందర్భాలు చూసుకొని మాట్లాడడం, ఇవన్నీ కరెక్ట్ కాదు.